నమ్ముకున్న మీరే నా సైన్యం అని ప్రజలందరూ ఇళ్ల ముందు స్టిక్కర్లు వేశారు నువ్వే మా నమ్మకం జగన్ అన్న అని. జగన్ గారి నమ్మకం ఇప్పుడు వాలంటీర్లు అని వాళ్ళు చొక్కాలు మడత పెట్టి పార్టీని గెలిపించాల్సిన అవసరం ఆసన్నం అయింది సమయం అంటున్నారు. సో మీ అధినేత కానీ మీ యువనేత కానీ వారు కుర్చీ మడత పెడతారు ఏంటి సార్? గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ప్రతిపక్షాలు చెప్పింది ఏంటంటే ఇది తుగ్లక్ పరిపాలన అని. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు, మీడియా, పౌర సమాజం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన గురించి, ఆయన అరాచక మనస్తత్వం గురించి ఏవైతే మాట్లాడామో ఇప్పుడు వైసీపీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వరుసగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మొన్నటిదాకా Y0 175 అన్న వ్యక్తి ఆయన పాలన మీద, ఆయన విధానాల మీద, ఆయన చేసిన అభివృద్ధి మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఒక్క అభ్యర్థిని కూడా మార్చకుండా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మార్చకుండా ఆ ఓడిపోయిన 24 మందిని కూడా, 23 తెలుగుదేశం ఒక జనసేన, ఆ ఓడిపోయిన 24 మందికి కూడా టికెట్లు ఇచ్చి 2019లో ఏ అభ్యర్థులతోనైతే ఎన్నికలకు వచ్చాడో అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూపించలేదు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చూపించిన తర్వాత ఇదే నా పరిపాలన, వీళ్ళు నా అభ్యర్థులు అని చెప్పొచ్చు. ఇప్పుడు Yatra 1 చూపించారు వైఎస్ఆర్ బయోపిక్, ఇప్పుడు Yatra 2 జగన్ గారు బయోపిక్ చూపించారు. Yatra 1 అబద్ధాల మాత్ర, Yatra 2 జగన్ రాజకీయ అంతిమ యాత్ర. కారణం ఏంటంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఒక లిస్టు తీయండి, అందులో ఏదైనా నిజం ఉందా? వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? జగన్ ఏం చెప్పాడు వాస్తవం ఏంటి? కోడి కత్తి ఏం జరిగింది? జగన్ ఏం చెప్పాడు వాస్తవం ఏంటి? ప్రత్యేక హోదా, జగన్ ఏం చెప్పాడు వాస్తవం ఏంటి? అమరావతి కమరావతి అన్నారు. ఈరోజు అమరావతి ఫైల్స్ రాజధాని ఉద్యమానికే కాదు, రాజధాని మీద తీసిన సినిమాకే ఉచ్చబోస్తున్నాడు. రాజధాని ఉద్యమమే కాదండి, రాజధాని సినిమా కూడా జగన్ని భయపెట్టింది. లేకపోతే కోర్టుకెళ్ళి ఎందుకు ఆపుతాడు? ఒక సినిమా ఇప్పుడు వ్యూహం సినిమా మీద లోకేష్ గారు కోర్టుకెళ్తే వైసీపీ వాళ్ళు ఏమన్నారు? ఎందుకు భయపడుతున్నారు అన్నారు. ఎందుకు ఆ రోజు భయపడలా, ఈరోజు కూడా భయపడలా? మీరు రాజకీయాలకు అతీతంగా లేదా రాజకీయాలని దాటి మహిళల మీద అసభ్యంగా, అశ్లీలంగా సినిమాలు తీసిన నేపథ్యంలో స్పందించాం. కానీ ఈరోజు యాత్ర సినిమా అబద్ధాలు మాత్రం చెప్పాను, రాజధాని ఫైల్స్ ప్రతి సీను వాస్తవం, ప్రతి సీను వాస్తవం. నిజంగా డైరెక్టర్ భాను గారికి, నిర్మాత రవిశంకర్ గారికి అమరావతి ఉద్యమం తరపున, రైతుల తరపున పాదాభివందనం అంటే. కాబట్టి మరి ఇప్పుడు జగన్ని సినిమా కాపాడుతుందా అంటే సినిమా అయిపోయినోడిని సినిమా కాపాడలేదండి. సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా తీసుకున్న నాటకాలు వేసినా ఏం కాదు. ఇంకోటి 2019 ఎన్నికలకి ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా ఈరోజు మీతో ఉన్నారా? ఆ రోజు ప్రచారం చేసిన చెల్లి మీతో ఉన్నారా? ఆ రోజు ప్రచారం చేసిన అమ్మ మీతో ఉన్నారా? ఒకవేళ రేపు రావచ్చు ప్రచారానికి, కానీ అసలు మీ కుటుంబం ఉందా? అసలు మీ కుటుంబం ఉందా? ఏ కుటుంబాన్ని అయితే రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ రోజు చూపించి ఒక సింపతి కోసం నాటకమాడారో ఈరోజు ప్రజలకు అందరికీ అర్థమైంది. కాబట్టి ఇదిగోండి, ఇది విధ్వంసం పుస్తకం, ఆలపాటి సురేష్ గారు రాసిన విధ్వంసం పుస్తకం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, 5 సంవత్సరాల పరిపాలన ఆర్థిక విధ్వంసం, అన్ని వర్గాల జీవన విధ్వంసం, అన్ని ప్రాంతాల ప్రగతిని విధ్వంసం చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద 2019 ఎన్నికలకు ముందు తీసిన యాత్ర అబద్ధం, ఇప్పుడు వస్తున్న యాత్ర. ఇంకో విషయం చెప్తానండి, Yatra 1లో మీరు ఒక డైలాగ్ చెప్పారు ఇందాక, నేనున్నాను నేను విన్నానని. Yatra 1లో బాగా పాపులర్ అయిన ఇంకో డైలాగ్ ఏంటంటే, పాండ్యం సరిత రెడ్డి క్యారెక్టర్ మీద అనసూయను పెట్టి సహాయం కోసం మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డతో రాజకీయం ఏంటని ఒక డైలాగ్ ఉంది. మరి ఈరోజు షర్మిలతో మీరు చేస్తున్నది ఏంటి? ఆమె పెళ్లి గురించి మీరు మాట్లాడుతుంది ఏంటి? ఆమె భర్త గురించి మీరు మాట్లాడుతుంది ఏంటి? ఆమె కుటుంబం గురించి మీరు మాట్లాడుతుంది ఏంటి? ఆమె ఇంటి పేరు గురించి మీరు మాట్లాడుతుంది ఏంటి? బాబాయ్ కూతుర్ని, తండ్రి హత్యలో బాబాయ్ కూతుర్ని అంతకురాలని మీరు ప్రచారం చేసి మీ ఛానల్లో చూపించి మీ పేపర్లో రాసి
మీరు చెల్లెలకు ఏం చేశారు? కాబట్టి ఈరోజు విధ్వంసం వాస్తవం. ఆయన సినిమాలో చూపించే ప్రతిదీ అబద్ధం. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి, సినిమా అయిపోయిన జగన్కి ఈ సినిమా ఏ విధంగానూ ఉపయోగపడదు. వాలంటీర్లు ఉపయోగపడతారు. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో అంటే 175 మంది గతంలో నువ్వు టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులు పనికిరారు, 25 మంది మీరు నిలబెట్టిన ఎంపీలు పనికిరారు, ఇప్పుడున్న మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనికిరారు, ఇప్పుడున్న మీ సిట్టింగ్ ఎంపీలు పనికిరారు, మీరు పెట్టిన గృహ సారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనికిరారు, ప్రభుత్వ సొమ్ముతో మీరు జీతాలు ఇస్తున్న వాలంటీర్లని ఈరోజు మళ్ళీ ఎన్నికల కోసం ఉపయోగించడం అంటే రాజకీయంగా మీరు ఫెయిల్ అయినట్టు, పరిపాలనలో మీరు ఫెయిల్ అయినట్టు, విశ్వసనీయత లేనట్టు. కాబట్టి ఏ దుఃఖం లేని జగన్ వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని ఈరోజు ఏదో విధంగా వచ్చే ఎన్నికలు ఎదుర్కోవాలని చూస్తున్నాడు. కానీ వాలంటీర్ కూడా ఆత్మ ప్రబోధం మేరకు పనిచేస్తారండి. వాలంటీర్లు ఉన్నత విద్య చదువుకున్న నిరుద్యోగులు అండి. ఎంతోమంది బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఈరోజు బతుకు తెరువు కోసమో చిన్న ఆధారం కోసమో మరో ప్రత్యామ్నాయం లేక వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబ జీవితం ఉంది, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఉంది. ఆ జీవితంలో ఇప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా ఆ వాలంటీర్ ఉద్యోగం శాశ్వత ఉద్యోగం అని జాయిన్ అయ్యి ఉండండి. ఏదో మంచి ఉద్యోగం వచ్చే లోపు ఇది చేద్దాము, మరి జాబ్ క్యాలెండర్ లేదు, ఆ వాలంటీర్ బాధితుడే కదా. మరి ఆ ప్రాంతంలో ఆ వాలంటీర్ ఏ ప్రాంతం అయినా సరే, ఉత్తరాంధ్ర అయినా సరే, మధ్యాంధ్ర అయినా సరే, రాయలసీమ అయినా సరే, ఆ ప్రాంతంలో అభివృద్ధి మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినప్పుడు అతను కూడా బాధితుడే. కాబట్టి వాలంటీర్ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి బాధితుడే. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత రూపప్రసాద్ మాట్లాడతారు.